ఇచ్చాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్క ముఠా కూలీలే కాదు, టాపీ పని వారే కాదు, అనేక అడ్రంగ్ పని వారే కాదు, అనేక రకాల వారు ప్రజావేదికని ఏ విధంగా అయితే కూలగొట్టాడో గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్ర ముగించే సమయంలో ఇది 24 గంటల్లో నాకు కనపడకూడదు అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐఏఎస్లతో ఐపీఎస్లతో 11 గంటల ఈ యొక్క రాష్ట్రంలో కాల్ చేయటం కాదా అని అడుగుతున్నాం. ఈ రోజున అందరూ మాట్లాడుతూ ఉన్నారు 29 గ్రామాల రైతాంగానికి సంఘీభావం తెలియజేయండి అని. ఇది 29 గ్రామాల సమస్య కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య. ఏదైతే ఆనాడు సేవ చేయలేదు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎవరైనా ఒకళ్ళు అలా చేసుంటే అనుకుందాం మనం, ఎవరైనా ఒకటి అలా తప్పు జరిగింటే ఎలికి ఇంటిలో దొరిందా అని పూరింటికి ఆ ఇంటి యజమాని ఎలికిని తీయటానికి ఇంటికి నుప్పు పెడతాడా అని అడుగుతున్నాం. రాజధాని అనుకుంటున్నటువంటి అమరావతి ఉందో ఆ కలల్ని చెరిపేయాలి. చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్క్ అనేది రాష్ట్రంలో ఎక్కడా కూడా కనిపించకూడదు అని మరి ఈ రోజున ఆయన మీద ఉన్నటువంటి కోపంతో ఏదో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భూములు కొనుక్కున్నారు అని ఎవరెవరితోనో చెప్పిస్తా ఉన్నాడు ఆయన. మీ దగ్గర దమ్ముంటే, మీ దగ్గర ధైర్యం ఉంటే 7 నెలలుగా నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ నీ ఇప్పటి వరకు కూడా ఇన్సైడ్ వాళ్ళకి 10 ఇంతులు 100 ఇంతులు ప్రతి కుటుంబంలోనూ కూడా ఒక కష్టాన్ని మాత్రం ఇవ్వగలిగారు. గతంలో ఉన్నటువంటి క్రిస్మస్ న్యూ ఇయర్ చూడండి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత న్యూ ఇయర్ క్రిస్మస్ చూడండి, రేపు సంక్రాంతి కూడా కొట్టొచ్చినట్టు ఆ లోటు కనపడతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున క్రిస్మస్ కానుకలు ఇవ్వకపోలేకపోవచ్చు, అదే విధంగా సంక్రాంతి కానుకలు ఇవ్వకపోవచ్చు. Subscribe us and press the bell icon for more interesting updates.